దేవుడు ఏం చేశాడంటే ఒకరోజున యోనాతో మాట్లాడాడు. యోనా యోనా అని పిలిస్తే చిత్తం ప్రభువా అని అన్నాడు. యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలయ్యా, అక్కడుండే ప్రజలు బహుపాపంలో నింపబడి ఉన్నారయ్యా, వారితో నువ్వేమని చెప్తావంటే నేను నాశనం చేయబోతున్నానని వారికి వెళ్ళి నువ్వు చెప్పు అని అంటే ఓకే ప్రభు అన్నాడు. కానీ వెళ్లకుండా అక్కడే అటు ఇటు చూసుకుంటూ లాభం లేదని ఏం చేశాడంటే దేవుడు నినివేకి వెళ్ళమంటే తార్షిష్కి ఓడకి టికెట్ కొనుక్కొని తార్షిష్ బయలుదేరిపోయాడు. చూడండి, యోనాతో దేవుడు మాట్లాడి నువ్వు నినివే ప్రజలకి సువార్త ప్రకటించాయి అంటే వెళ్లకుండా తర్షిష్కి బయలుదేరాడు. ఎందుకు తర్షిష్కి బయలుదేరిపోయాడు? యోనా ఉన్న చోటే ఉండొచ్చు కదా, తనుండే ప్లేస్ ఏంటంటే గాత్ అఫేర్, అంటే ఈనాడు స్పెయిన్ దేశం. ఆ గాత్ అఫేర్ అనేటువంటి ప్లేస్లో యోనా ఉండకుండా ఎందుకు నినివేకి వెళ్లకుండా తర్షిష్కి వెళ్ళిపోతున్నాడంటే అక్కడ నిత్యం యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అక్కడ అనేక మంది ప్రవచనాలు చెప్తూ ఉంటారనమాట. దస్ సేస్ ద లార్డ్, ఓ యోనా కుమారుడు, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు, నిన్ను దేవుడు ఆ యొక్క తర్షిషు పట్టణము కాకుండా నినివే ప్రజల ప్రాణ రక్షణ కొరకు నిన్ను అక్కడ ప్రకటించుటకు పొమ్మని చెప్పుచున్నాడు, ఉన్న కుమారుడని ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటే అయ్యో బాబోయ్ దేవుడు ఏంటి ఎన్నిసార్లు మాట్లాడేస్తున్నాడు, ఇక్కడ ఉండకూడదురా బాబు అని చెప్పి. చూడండి, దేవుడు మాట్లాడించాడు కొన్నిసార్లు కొంతమంది ఉండరు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమ్మతి అని చెప్పి అక్కడి నుంచి వేరే టికెట్ కొనుక్కొని వేరే వాడికి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, అతని జీవితంలో దేవుడు అతనితో నినివేకి వెళ్ళవయ్యా, అక్కడుండే వారు పాపులుగా ఉన్నారు, వారిని నాశనం చేస్తానని వార్నింగ్ ఇవ్వు అంటే అక్కడికి వెళ్లకుండా ఇంకొక వైపుకి వెళ్ళిపోతున్నాడు. వాడికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఏం చేశాడంటే లివింగ్ సబ్మెరైన్ అరేంజ్ చేశాడు. కింద నుండి థిమింగ్లని పంపించాడు, చేపా చేపను ఓ క్యాచ్ పట్టాలన్నాడు. ఓకే దేవా అని చెప్పి వాడు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. యోనా నీటిలో పడవేయబడ్డాడు, థిమింగలం అతన్ని మింగేసింది. ఆ తర్వాత 3 రోజులు ఆ కంపులో నాచులో సగం అరిగిన చేపల మధ్యన థిమింగలం కడుపులో 3 రోజులు ఉండి ఆ తర్వాత తిన్నగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఎక్కడికి వచ్చాడంటే నినివేకి వచ్చాడు. వాడిలో వెళ్ళలేదు, అందుకే దేవుడు ఏం చేశాడంటే సబ్మెరైన్లో పంపించాడు అనమాట. సో సబ్మెరైన్లో తిన్నగా వచ్చి ఆ నినివే పట్టణానికి వచ్చాడు. మంచి మంట మీద ఉన్నాడు. ఇప్పుడు యోనా ఏం చేశాడు తెలుసు? ఇంకా ఆ వీరంతా తిరుగుతూ నినివే పట్టణస్తులారా, మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది, మీలో ఒక్కడు కూడా బ్రతకడు, దేవుడు అందరినీ చంపేస్తాడు, మీరు చచ్చిపోతారు అని చెప్పి అందరికీ ప్రకటించి ఊరు బయట నుంచొని అలా ఎలా చచ్చిపోతారు అని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట. యోనా ఎలా చేస్తారో చూద్దామని అనుకున్నాడు. ఈ లోపల నినివే ప్రజలందరూ ఏం చేశారంటే మొత్తం బూడిద జల్లుకొని గోని పట్ట వేసుకొని చిన్నపిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా పశువులతో సహితం అన్ని కూడా పస్తులుండి 3 రోజులు ఉపవాసం ఉండి అయ్యా మమ్మల్ని క్షమించయ్యా మేము తప్పు చేశామయ్యా అని నినివే ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారో వెంటనే తాను చేస్తానన్న శిక్ష దేవుడు శిక్ష విధించకుండా తను దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. అప్పుడు యోనా కోపం వచ్చిందండి, నాకు తెలుసు అందుకే నేను వెళ్ళనని చెప్పాను దేవా, నువ్వు తెలుసు నువ్వు వాళ్ళని ఏం చేయవని నాకు తెలుసు, నువ్వు వాళ్ళని చంపవని నాకు తెలుసు, అందుకే నేను వెళ్ళనని చెప్తే ఓ నన్ను ఇక్కడికి పంపించావు, మరి చేప కడుపులో పెట్టి మరి నన్ను పంపించావు అని ఓ కోపంతో ఊగిపోతా ఉన్నాడు అనమాట. అప్పుడు దేవుడు అన్నాడు, యోనా నీ కోపంలో న్యాయం ఉందయ్యా అని చెప్పి అడిగాడు. అడిగితే అలిగి ఆ ఊరు బయట అలాగే కూర్చున్నాడు. ఏదో జరగాలంతే, నువ్వు చెప్పినట్టుగా ఊరు ప్రజలకు జరగకపోతే నేను హర్ట్ అవుతాను, అలా అయిపోవాలి, బుగ్గైపోవాలి, బూడిదైపోవాలి అనుకుంటా అక్కడే చూస్తూ ఉన్నాడు. అలా ఆ ఎండకి ఇదైపోతున్నాడని చెప్పి వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టుని మొలిపించాడు. వెంటనే సొర చెట్టు మొలిచింది, తల మీద నీడ రాగానే బా చల్లగా ఉంది అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక పురుగుని ఏర్పాటు చేసి పురుగు పురుగి నువ్వు పని చేయాలి అన్నాడు. ఏంటి దేవా అంటే రాత్రి రాత్రి చెట్టు మొత్తం దొలిచేయాలమ్మా అని చెప్పి అన్నాడు. ఓకే దేవా అని చెప్పి పురుగు రాత్రి రాత్రి దొలిచేసింది. యోనా గ్రంథం చదివితే అన్నీ లోబడతాయి కానీ మనిషి మాత్రమే లోబడ్డు, అది అక్కడ యోనా గ్రంథంలో మనం చూసేది. చేప చేప క్యాచ్ పట్టాలంటే క్యాచ్ పట్టింది, క్యాచ్ పట్టాలి కానీ అరాయించుకోకూడదు అలాగే ఉంచుకోవాలమ్మా అంటే అలాగే ఉంచుకుంది. జాగ్రత్తగా ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేసింది. సముద్రం లోబడింది, జలములు లోబడ్డాయి, గాలి లోబడింది, పురుగు లోబడింది, అన్నీ లోబడతా ఉన్నాయి. యోనా మాత్రం లోబట్ల ఆ పురుగు రాత్రి రాత్రే నైట్ డ్యూటీ ఓటీ చేసి మొత్తానికి ఆ చెట్టు మొత్తం కొరికేసింది. వెంటనే యోనా కోపం వచ్చింది, దీనికంటే నేను చావడమే బెటర్ అని అంటున్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ అంటున్నాడు, యోనా నువ్వు కోపడ్డంలో న్యాయం ఉందా అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు చూడండి యోనా గ్రంథంలో ఎలా ఉందో అక్కడ సంగతి. యోనా గ్రంథం 4:1-9 మనం చదువుదాం. దేవుడు ఎన్నిసార్లు అడిగాడు చూడండి, యోనా chapter 4:1-9. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై ఏం చేశాడండి, కోపగించుకుని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతము అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. చూడండి, నేను చావడం మేలు అంటున్నాడు, ఎందుకంటే అనుకున్నట్టుగా జరగల
జనాలు నాశనం అయిపోయి ఉంటే అమ్మా అనుకుందుడు అనమాట. నెక్స్ట్ చూడండి ఏమని ఉందో, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకని ఇక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించట న్యాయమా అని అడిగాను. చూసారా, నేను ఆయన చంపలేదు కదా, నేను చచ్చిపోవాలా, కోపం అనమాట, నేను చచ్చిపోవాలంతే అని చెప్పంటే, నువ్వు కోపించడంలో న్యాయం ఉందాయా యోనా, నువ్వెందుకై కోపడుతున్నావు, వాళ్ళు చావలేదనా, నువ్వు కోపడుతున్నావు అని చెప్పన్నాడు. నెక్స్ట్ మరలా దేవుడు అడిగాడు చూడండి, అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టిన బస్సు చేటి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచేదనని ఆ నేడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించాను. నెక్స్ట్ మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. నెక్స్ట్ మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించాను, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడేమంది, అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. చూడండి, సొరచెట్టు గురించి కోపము, మనుషులకి కీడు జరగలేదని కోపం, ఇక్కడంతా ఏంటి యోనాది అంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడం వలన యోనా కోపం వచ్చేసింది ఇక్కడ. అలాగే చాలామంది జీవితంలో ఏవో ప్లాన్స్ చేసుకుంటారు, అలాగే జరగాలి అనుకుంటారు, అలాగే జరగకపోయేటప్పటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. యోనా పరిస్థితి కూడా అంతే. కనుక ఈ రోజున దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు, ఇటువంటి కోపము న్యాయమైన కోపం కాదని, ఇతరులకు కీడు జరగాలి అని కోరుకునే కోపము న్యాయమైన కోపం కాదు. దేవుడు చెప్పాడు వాళ్ళు పోతారు అని అనుకొని దానికోసం కాపాడుకొని ఉంటే వాళ్ళకి ఏమీ కాకపోతే కోపం వస్తే ఆ కోపం న్యాయమైంది కాదు. సో అందుకనే ఇదంతా ఏంటంటే పాపముతో నిండిన నరుని యొక్క కోపం, ఇది మొదటి రకం అనమాట. సో అనుకున్నట్లుగా జరగలేనప్పుడు చాలామందికి కోపం వచ్చేస్తూ ఉంటుందండి. కనుక ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, ఎవరి మీద మనం కోపం పెట్టుకోకూడదు, ఎప్పుడు కోపం పెట్టుకోకూడదు, ఎంతైనా సరే కోపం వచ్చినా ఒక్క నిమిషమే ఉండాలి. ఆ కోపం కూడా జీవితాన్ని బాగు చేయాలి. నీకు వచ్చిన కోపం నీ ఇంటికి ఆనందాన్ని తీసుకురావాలి. నీకు వచ్చిన కోపం నలుగురిని కలిపేదిగా ఉండాలి. నీకు వచ్చిన కోపం అనేక మంది కన్నీరు తుడిచేదిగా ఉండాలి. నీకు వచ్చిన కోపం యేసయ్యకు వచ్చినట్లుగా రావాలి, దేవునికి వచ్చినట్లుగా, దేవుని కుమారుడిగా నీకు కోపం రావాలి. ఆ కోపం న్యాయమైందై ఉండాలి. ఆస్తమానం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోవాలి. అటువంటి కోపం అయితే నీది న్యాయమైన కోపము, పాపము కాని కోపము. దేవుడి మాటలు దీవించిన గాక.